కౌసుపిట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. హలో పిల్లలు, మనము దీనికంటే ముందు కాకమ్మ కథ అని మొదటి భాగం ఒక మంచి కథ విన్నాం. దాని కంటిన్యూయేషన్లోనే ఈరోజు కూడా మళ్ళీ కాకమ్మ కథకి సంబంధించినది రెండో భాగం కథ విందాం. కాకమ్మ కథలు మొదటి భాగం మనకు ఎంత అయితే చాలా నవ్వించిందో, ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందో, కాకమ్మ కథ రెండో భాగం కూడా అంతే బాగుంటుంది. ఇంకా కాకమ్మ కథ మూడో భాగం, నాలుగో భాగం కూడా మీ ముందు తీసుకొస్తానని చెప్తూ ఇప్పుడు కాకమ్మ కథ రెండో భాగం విందాం. మనుషులకున్నట్టు కాకులకు అన్న చింత లేదు, అది ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం లేకుండా వాటికి ఏది దొరికితే అది తింటాయి. ఒకనాడు పాప మెల్లో ఉండే గాజుపూసల పేరు తెగి గాజుపూసల కింద పడి దొరలాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మ చటుక్కున ఒక పూస అందుకొని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మకు అది అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోలి ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొకరోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుండి చిటికడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గున మండాయి. దీని నోరు పడా, డబ్బాల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే, అంటే మామూలే అన్నమాట. కాకులు సమస్తమైన వస్తువులు తినడమే కాక వాటికి అనేక రకాల చోట్ల సంపాదించుకుంటుంటాయి. ఆసుపత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పేరళ్ళు, మధ్యాహ్న భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరకు రైలు స్టేషన్లోనూ రైలు పెట్టాల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకొని ఒక తట్టలో పెట్టుకొని ఆ తట్ట నెత్తిమీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మను ఎరుగును. కుప్పమ్మ తట్టాలో తిండి పదార్థాలుంటాయని కాకమ్మక్కకు ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది. మెల్లగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొలగించి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారే కనిపించింది. అది మూటలో దాక్కొని బయటికి కొద్దిగా కనిపిస్తుంది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దడబడా కిందపడింది. మూటలన్నీ రోడ్ల మీద చల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని శార్థం పిల్లులకి పెట్ట, దీని ఉండేలతో కొట్ట అని ఎత్తుకుంది కుప్పమ్మ. కుప్పమ్మకేం పోయే కాలం, తట్టనెత్తిన అంత వయ్యారంగా పెట్టుకొని నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మ ఏం చేసింది, అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకేం ఒరిగింది. అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైగా తిట్టే తిట్లు గాలికెగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చేయవు, వాటి పనేదో అవి చేసుకుంటాయి అంతే. కాకమ్మక్కకు గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం. కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాష చేసింది.
వీధి వెంట ఒక కోమటి తినుబండారాలమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకొని తట్ట మీద తీగల తడిక ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఒకటి దాని మీద ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు మసాలాల బడెలు చక్కిలాలు పప్పులుండాలోయ్. కోమటి యుక్తి కలవాడు, కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడక కప్పాడు, చేతిలో కర్ర పెట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి కలది. తన తోటి కాకిని కోమటి మీదికి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కున కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకొని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది, మసాలా వడలన్నీ చిందరవందర చేసింది, ఒక చెక్కిలం పట్టుకొని నిష్క్రమించింది అంటే వెళ్ళిపోయిందనమాట. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండడం చూసి ముసలి తాత చేసిన పనే అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందికి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటుంటే కాకమ్మ సొమ్మేం పోయింది, మనుషులు పోట్లాడితే కాకికే లాభం. ఇదర్రా కాకమ్మ కథ. బాగుంది కదా? మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో మీ ముందుంటానని ప్రామిస్ చేస్తూ ఇప్పటితో టాటా బై బై, సీ యూ. మీ సీను కాక. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.